యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ జాహ్నవి కపూర్ జంటగా మన ముందుకు వస్తున్న సినిమా దేవరా. ఈ దేవరా సినిమాకి డైరెక్టర్ కొరటాల. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు ట్రైలర్లు మోత పుట్టిస్తున్నాయి. నార్త్ అమెరికాలో 50,000 టికెట్లకు పైగా సేల్ అయినాయి. 2 మిలియన్ డాలర్లు దాటిపోతుంది. దీన్ని బట్టి ఏమర్థమైంది? కానీ ఒక విషయం ఇక్కడ మనం చూస్తే, వెబ్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. అందువల్లే ట్రోలింగ్ పీక్స్ సినిమా రాక్స్ అంతే, రాక్స్ అంతే, రాక్ డాన్స్ వరల్డ్ వైడ్ సెన్సేషన్ బ్లాక్ బస్టర్ అయింది అంతే రాసి పెట్టుకోండబ్బా. దీనికి మాటలేవు, మాట్లాడుకోవటం లేవు. దేవర సినిమా చూసి, జూనియర్ ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని చూసి ఆనందిస్తూ అద్భుతం అమోఘం అంటూ మనం ఆనందంతో ఆ సినిమా ఎంజాయ్ చేయటమే అంతే. ఎందుకంటే ట్రోలింగ్ పీక్స్ సినిమా రాక్స్ ఎంత తొక్కుతారో అంత స్పీడ్ గా పైకొస్తారనమాట. అదే విధంగా ఇక్కడ ట్రోలింగ్ పీక్స్ దేవర సినిమా రాక్స్ రాసి పెట్టుకోండి. దేవర సినిమా వరల్డ్ వైడ్ సెన్సేషన్ బ్లాక్ బస్టర్ అవబోతుంది. మొదటి రోజు మా అంచనా ప్రకారం 80 నుంచి 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నాం. పెరగచ్చు కూడా, ఎందుకంటే ఆ విధంగా ఉంది బుకింగ్స్. ఎక్కడైనా ఎనీవేర్ ఎనీ సెంటర్ దేవర సినిమా రాక్స్ అనమాట. ఇటువంటి సినిమా మరలా మనకి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇస్తాడా ఇవ్వడా అనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఆ విధంగా నటించారు. ఇన్సైడ్ టాక్ బ్లాక్ బస్టర్, సెన్సార్ టాక్ బ్లాక్ బస్టర్, యునానిమస్ గా పబ్లిక్ టాక్ ఏమిటంటే దేవర సినిమా బ్లాక్ బస్టర్ అంతే. రాసి పెట్టుకోండి, ఎక్కడైనా ఎప్పుడైనా ఎనీవేర్ ఎనీ సెంటర్ దేవర సినిమా రాక్స్ అనమాట. రాసి పెట్టుకోండి, నో డౌట్. ఎందుకంటే ఎందుకు చెప్తున్నాం ఆలోచించండి. చాలా మంది రకరకాలుగా చెప్తుంటారు, కానీ మేము చెప్తున్నాం ఈ సినిమా వండర్ఫుల్, థండర్ బోల్ట్ బ్లాక్ బస్టర్. ఇన్సైడ్ టాక్ ఏంది, ఏ టాక్ అయినా సరే పబ్లిక్ టాక్ బ్లాక్ బస్టర్ రాసి పెట్టుకోండి. సినిమా మొదటి రోజు మాంచిన ప్రకారం 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది, అది కూడా దాటిపోవచ్చు. ఎందుకంటే ఆ విధంగా ఉంది సినిమా. ఇక సినిమా రిలీజ్ అవటమే లేటు, రికార్డులు బద్దలు కొట్టుకుంటూ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రికార్డ్స్ నోట్ చేయటం 100% కన్ఫర్మ్.